ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. మీరు కాఫీ ప్రియుల, కాఫీ గొంతులో పడితే కానీ రోజు మొదలవదా? అయితే మీకు శుభవార్త, రోజుకు 3 కప్పుల కాఫీ తాగితే మీ గుండె పదిలంగా ఉన్నట్లే. టీ కాఫీలలో ఉండే కెఫైన్ దీనికి కారణమని, ఇది మధుమేహం, పక్షవాతం వంటి జబ్బులను దూరం పెడుతుందని చైనా సైంటిస్టులు చెప్తున్నారు. లక్షలాది మంది వాలంటీర్ల ఆరోగ్య వివరాలకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించి ఈ విషయాన్ని నిర్ధారించారు. కాఫీ నిజంగా ఆరోగ్యానికి మంచిది. కాఫీలోని కెఫిన్ ఉంటుంది, ఇది నర్వస్ సిస్టమ్ పై ప్రభావం చూపిస్తుంది. కెఫిన్ ఒకసారి న్యూరల్ రిసెప్టార్స్ తో బైండ్ అయిన తర్వాత సెంట్రల్ నర్వస్ సిస్టమ్ తో స్టిమ్యులేట్ అవుతుంది. దీంతో మిమ్మల్ని అది అలర్ట్ చేస్తుంది. స్టడీస్ ప్రకారం చూసుకున్నట్లయితే కెఫిన్ బ్రెయిన్ ఫంక్షన్ ని బూస్ట్ చేస్తుంది. అది కూడా కొంత సమయానికే బ్రెయిన్ ఫంక్షన్ ని బూస్ట్ చేస్తుంది. అదే విధంగా ఇది మూడ్ ని ఇట్టే ఇంప్రూవ్ చేస్తుంది, అటెన్షన్ ని పెంచుతుంది, లెర్నింగ్ అబిలిటీని కూడా మనం కాఫీతో పెంచుకోవచ్చు. ఇలా పలు మానసిక సమస్యలకి కాఫీ మేలు చేస్తుంది. రోజుకు 3 కప్పుల కాఫీతో 200 నుంచి 300 మిల్లీగ్రాముల కెఫిన్ మన శరీరంలోకి చేరుతుందని, ఇదే హృద్రోగాలను దూరం పెడుతుందని చైనాలోని సుషౌ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. కాఫీ టీలు మాత్రమే కాదు, కెఫైన్ ఉండే చాక్లెట్లు, ఎనర్జీ డ్రింక్లు, స్నాక్ బార్స్ ఇలా ఏవైనా సరే కానీ రోజుకు 300 మిల్లీగ్రాముల కెఫైన్ శరీరంలోకి చేరితే సరిపోతుందని చెప్పారు. కాఫీ టీలు అస్సలు తాగని వారు రోజుకు 1½ కప్పు తాగితే వారితో పోలిస్తే 3 కప్పులు తాగే వారిలో గుండె జబ్బుల ముప్పు 48% తక్కువగా ఉండడం తమ అధ్యయనంలో గుర్తించామని వివరించారు. ఈ మేరకు యూకో బయోబ్యాంక్ డేటా నుంచి లక్షలాది వ్యక్తుల వివరాలను సేకరించి పరిశీలించి ఏ విషయాన్ని గుర్తించామన్నారు. అలాగని మితిగా తాగితే అనేక నష్టాలుంటాయని కూడా హెచ్చరించారు.